రెండు వేల ఇరవై మూడు ప్రత్యేకత ఏంటి అని అడిగితే ఎవరైనా ఏవేవో ఆన్సర్లు చెప్పే ఛాన్స్ ఉంది కానీ యుఎస్లో టెక్ పీపుల్ మాత్రం అమ్మో ఇది లే ఆఫ్ సంవత్సరం అంటూ భయపడిపోతున్నారు ఉద్యోగ భద్రతకి ముప్పు తెస్తున్న సంవత్సరంగా దీన్ని చూసి ఆందోళన చెందుతున్నారు నిజమే రెండు ఇరవై మూడు సంవత్సరం వస్తూ వస్తూనే ఉద్యోగాలకి ఎసరు పెట్టింది మరి కేవలం ఒక్క జనవరి నెలలోనే అక్కడ టెక్నో రంగంలో లక్ష జాబ్సు పైగా పోయాయి అయితే చిత్రం ఏంటంటే అనుకున్నంత ప్రమాదం ఏమీ లేదట అదేంటండి ఉద్యోగాలు పోతుంటే ప్రమాదం లేదంటారేంటి అనకండి ఆర్థిక నిపుణులు చెబుతున్నది అదే మరి ఆ విషయం తెలుసుకోకుంటే ఆశలు మళ్లీ చిగురించడం ఖాయం రీసెంట్గా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ పన్నెండు వేల మందిని పీకేసింది మైక్రోసాఫ్ట్ పదివేల మందిని తీసేసింది అమెజాన్లో పద్దెనిమిది వేల ఉద్యోగాలు పోయాయి ఇలాగే మొఠా సంస్థ కూడా గతేడాది పదకొండు వేల ఉద్యోగాలు తీసేసింది మళ్లీ ఈ మార్చిలో ఫ్రెష్ గా మరికొంతమందిని తీసేస్తోంది ఇన్ని ఉద్యోగాలు ఒక్కసారి పోయేసరికి టెక్ జనంలో ఓ కంగారు ఏర్పడింది అభద్రత పెరిగింది సంస్థలు ఇలా నీతి నియమం లేకుండా ఉద్యోగాలు పీకేస్తుంటే బతుకు తెరువుకి ఇబ్బంది పడుతున్నామంటూ భయం మొదలయ్యింది అయితే అదేం లేదని అభయం ఇస్తున్నారు పరిశీలకులు ప్రస్తుతం టెక్ సంస్థల్లో జరుగుతున్న లే ఆఫ్స్ సంస్థల లాభాలు ఇతర స్టాటిస్టిక్స్ గమనించిన ఈ పరిశీలకులు టెక్ నిపుణులు కంగారు పడాల్సిందేమీ లేదని అంటున్నారు పెద్ద పెద్ద సంస్థల యాజమాన్యాలన్నీ నీతి నియమం లేకుండా ఉద్యోగాలు పీకేస్తున్నట్టు పైకి కనిపించిన నిజం అది కాదని జనం భయపడుతున్నట్టుగా ఆర్థిక మాంద్యం ఏమీ పొంచి లేదని వాళ్లు తేల్చి చెబుతున్నారు అసలు ఇది సీరియస్ సమస్య ఏమీ కాదంటున్నారు ప్రస్తుత టెక్ కంపెనీల స్టాటిస్టిక్స్ లోతుగా గమనించిన వారైతే నిపుణులు ఈ విషయం చెబుతున్నారు గతంలో కొన్నిసార్లు ఆర్థిక మాంద్యం ఏర్పడింది కరోనా టైంలోనూ సంక్షోభం వచ్చింది అయితే ప్రస్తుత టెక్ లేఫ్స్ ఇలాంటివి కావట ఉదాహరణకి రెండు వేలవ సంవత్సరంలో వెబ్సైట్లు విపరీతంగా పుట్టుకొచ్చాయి ఊహించని ఆ పరిణామం వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ ఒక ఊపికి లోనైంది పరిస్థితి మొత్తం అస్తవ్యస్తంగా మారింది అదంతా స్థిరపడడానికి ఎన్నో ఏళ్లు పట్టింది కూడా అలాగే ఇటీవల కరోనా టైంలో కూడా ఎంతో సంక్షోభం ఏర్పడింది అయితే ప్రస్తుతం టెక్ లేఆఫ్స్ తీరు చూస్తున్నప్పుడు అలాంటి ప్రమాదకర సూచనలు కనిపించడం లేదని ఇది గతంలో జరిగిన సంక్షోభం లాంటిది కాదని నిపుణులు చెబుతున్నారు ఉద్యోగాలు పీకేయడం అనేది ఉద్యోగులకి ఇబ్బంది కలిగించడం ఎక్కడైనా సహజం అందువల్ల ఆందోళన ఏర్పడము సహజం కానీ టెక్నికల్గా చూస్తే ప్రస్తుత ట్రెండ్లో ఈ కొత్త లే ఆఫ్లన్నీ సమంజసంగానే ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నది ఆర్థిక మాంద్యం వల్ల కాదు అది వచ్చే అవకాశము లేదు కేవలం తమ కంపెనీల నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఇంకా లాభాలు చూపించడం కోసం సంస్థలు చేస్తున్న చేష్టలు మాత్రమే ఈ లేఆఫ్స్ పాండమిక్ కాలంలో తగిన కంపెనీ స్థాయిని పునరుద్ధరించుకోవడం కోసం కొత్త మార్కెట్లో గట్టిగా నిలదొక్కుకోవడం కోసం మాత్రమే చాలా కంపెనీలు తాపత్రయపడుతున్నాయి అందులో భాగమే ఈ లేఆఫ్లు అంతే తప్ప ఆందోళన పడాల్సిందేమీ లేదు ప్రతిభకి తగిన జాబ్స్ మార్కెట్లో పుష్కలంగా ఉన్నాయంటూ నిపుణులు అభయమిస్తున్నారు ఇది టెక్ రంగంలోని ఉద్యోగులకి నిజంగా ఇది పెద్ద శుభవార్తే అని చెప్పాలి మరి